సిద్దిపేట జిల్లా చేరియాల మండలం అకునూరు గ్రామానికి చెందిన మహమ్మద్ రషీద్ అనే వికలాంగుడు తనకు రావాల్సిన పెన్షన్ కోసం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా కనికరించట్లేదంటూ మీడియా ముందు తన బాధను వెళ్లగక్కాడు. సిద్దిపేట జిల్లా చేరియాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన మహమ్మద్ రషీద్ కు 2009 సంవత్సరంలో ఓ ప్రమాదంలో తన కుడి కంటి చూపును పూర్తిగా కోల్పోయాడు. ఆ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపులో డాక్టర్ సిహెచ్ పరమేశ్వర్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ 9607 30% కలిగిన వికలాంగుల ధృవీకరణ పత్రం పొందాడు. ఆ ధృవీకరణ పత్రం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు. పెన్షన్ ప్రభుత్వ ఫలాలు అందాలంటే కనీసం 40% కలిగి ఉండాలని, ఆ ధృవీకరణ పత్రం సర్టిఫికెట్ను సరిచేయాలని అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుండి సుమారు 9 సంవత్సరాలుగా పెన్షన్ ఇప్పించగలరని ప్రజాప్రతినిధులు అధికారుల కార్యాలయ చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా ఫలితం దక్కలేదని మంగళవారం రోజున తన గోడును మీడియా ద్వారా వెళ్లబోసుకున్నాడు. గ్రామంలో ఉండటానికి కనీసం స్వంత ఇల్లు కూడా లేక అద్దె ఇంట్లో గిరాయికి ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ 3 ఆడపిల్లలు భార్యను పోషిస్తున్నాడు. తన కుటుంబం చాలా కడు పేదరికంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల పూట గడవడమే కష్టంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా న్యాయం జరుగుతుందని భావిస్తే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు. ఇక జిల్లా మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే ముద్దిరెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ స్పందించి 60% కలిగిన శాశ్వత వికలాంగుల ధృవీకరణ పత్రంతో పెన్షన్ మంజూరు చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంతే అశోక్ అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగ్నూరు గ్రామం. నా పేరు ఎండి రషీద్, చేరియాల్ మండల్, సిద్దిపేట జిల్లా. నాకు 2009లో ఎంజీఎం హాస్పిటల్కి వెళ్తే సదరం క్యాంపులో 30% వేసి సర్టిఫికేట్ ఇచ్చారు సార్. నాకు ఇంతవరకు పింఛన్ లబ్ధి పొందలేదు నేను. కావున ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు తెలంగాణ వచ్చింది, నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా, అందరి దగ్గర తిరిగినా, మండల ఆఫీస్ పోయినా, విఆర్ఓలో ఎంఆర్ఓలో కలిసినా సార్, నాకు ఇంతవరకు పింఛన్ శాంక్షన్ కాలేదు. వాళ్ళ దగ్గర పోతే 30% కాదని చెప్పారు. 40% వేయాలని నేను కోరుతున్నాను. నా నిరుపేద కుటుంబం, నాకు సొంత ఇల్లు కూడా లేదు, నాకు 3 ఆడపిల్లలు సార్. నేను ఒక ప్రమాదవశాత్తున కన్ను కోల్పోయినా, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు నాకు 40% సర్టిఫికేట్ ఇప్పించి నాకు పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నాను సార్. నా నిరుపేద కుటుంబం, ఉందామంటే ఇల్లు కూడా లేదు నాకు, నాకు 3 ఆడపిల్లలు సార్. సిద్దిపేట జిల్లా చేరియాల మండలం మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ఆకునూరుకి చెందిన మహమ్మద్ రషీదు 2009 సంవత్సరంలో లారీ క్లీనర్గా పనిచేస్తున్నటువంటి క్రమంలో ప్రమాదవశాత్తు కుడి కన్నును కోల్పోవడం జరిగింది. దాంతో మరి అదే సంవత్సరంలో మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి నుండి సదరం క్యాంపు ద్వారా 30% ఉన్నటువంటి వికలాంగుల ధృవీకరణ పత్రం తీసుకురావడం జరిగింది. ఆ 30% ఉన్నటువంటి ధృవీకరణ పత్రం మరి పెన్షన్ కోసం మరి తహసీల్దార్ ఆఫీస్కు, మండల ఎంపీడీఓ ఆఫీస్కు, కార్యాలయానికి వెళ్తే 40% కనీసం 40% ఉంటేనే మేము పెన్షను అర్హులని చెప్పడంతో తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి అతను మరియు కలెక్టర్ ఆఫీస్కు మరియు ప్రజాప్రతినిధుల దగ్గరికి 2009 నుంచి సుమారు ఒక 9 సంవత్సరాలుగా పోరాటం చేస్తుండు పెన్షన్ కావాలని. ఆ చాలా నిరుపేద కుటుంబం అయినది. ఆ సరిచేసి 40% కలెక్టర్ గారు వేయాలని ఈ సందర్భంగా మేము గ్రామస్తులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వారికి మా ఆగ్నూరు గ్రామంలో ఉందామంటే కనీసం ఇల్లు కూడా లేదు. వారికి 3 ఆడపిల్లలు ఉన్నారు. చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులతోటి, ఆర్థిక పరిస్థితులతోటి ఆ కుటుంబం తల్లడిల్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే సంబంధిత ఎమ్మెల్యే గారు, మంత్రి హరీష్ రావు గారు మరియు జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు ఈ సమస్యను వెంటనే శాశ్వతంగా మరియు ఆయనకు ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి మరియు 50% సర్టిఫికేట్ను ఇచ్చి మరి పెన్షన్ మంజూరు చేయవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు ఈ గ్రామంలో వారికి ఇల్లును కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మాది ఆకునూరు గ్రామం, సిద్దిపేట డిస్ట్రిక్ట్, చేరియాల్ మండల్. మా ఆయనకి ఇంతవరకు పింఛన్ లేదు, ఏమీ లేదు.
లారీ కిన్నరగా వెళ్ళినప్పుడు నా చెట్టు కొమ్మను ఏమో తాకి ఆయన కన్ను కోలిపోయిండు. కోలిపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల మేము ఎంజీ వరంగల్ ఎంజీ హాస్పిటల్కి కూడా వెళ్ళినాం. వెళ్ళినా కానీ అక్కడ 30% మాకు పర్సంటేజ్ అని ఇచ్చిండు. దానివల్ల మాకు పింఛని రావడం లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు 40% లేదా 50% వస్తేని మేము పింఛని ఇవ్వగలము అని మమ్మలను చాలా ఇబ్బందికరంగా అడ్జస్ట్ చేస్తున్నారు. దానివల్ల కూడా మాకు అసలు ఏము తిందామన్నా తిండికి లేకుండా, ఉందామన్నా ఇల్లు లేకుండా, ఏం ఆధారం లేదు మాకు. మాకు 3 పాపలే. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కానీ మాకు పింఛని రావాలని మేము చాలా కోరుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళినా మాకు ఈ పర్సంటేజ్ లేదు కాబట్టి మీకు రాదు అని అంటున్నారు. దానివల్ల మేము చాలా ఇబ్బందికరంగా పడుతున్నాం. దానివల్ల చాలా తిరుగుతున్నాము. ఎక్కడ తిరిగినా మాకు ఆ పింఛని కావడం లేదు. దానివల్ల మేము ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు పింఛని కావాలని మేము కోరుకుంటున్నాము. కావాలి, మాకు పింఛని కావాలి. ఎక్కడైనా మాకు ఏదైనా ఆధారం చూపించాలని మేము గవర్నమెంట్ తరఫున మేము కోరుకుంటున్నాము.